ఈరోజు మన టాపిక్ వచ్చేసి కేసీఆర్ ప్రభుత్వం రైతన్నలకు అదిరిపోయే శుభవార్త చెప్పడం జరిగింది టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్రంలోని ఐదున్నర లక్షల మంది రైతులకు అయితే ఈ రుణమాఫీ పథకం వర్తిస్తుందని చెప్పడం అయితే జరిగింది పాటుగా రైతు బంధు యొక్క డబ్బులు రైతుల ఖాతాలో ఎప్పుడు పడుతుందో చెప్పడం కూడా జరిగింది వివరాల కోసం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఆర్ఆర్ అనాలిసిస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కేసీఆర్ అధికారంలో ఉన్నంత వరకు రైతు బంధు పథకాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదని చెప్పడం అయితే జరిగింది వస్తున్న అపోహలను నమ్మద్దని కూడా చెప్పడం అయితే జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు బంధు పథకాన్ని తొలగించబోమని చెప్పడం అయితే జరిగింది అలాగే రైతు బంధు కూడా త్వరలోనే రైతుల ఖాతాలో జమ అవుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగింది ఇరవై ఐదు వేలలోపు రుణం ఉన్న ఐదున్నర లక్షల మంది రైతుల యొక్క రుణాలు మాఫీ అవుతాయని చెప్పడం అయితే జరిగింది అలాగే రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది మద్దతు ధర విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని త్వరలో రైతులకు బోనస్ రూపంలో వంద నుంచి నూట యాభై రూపాయల వరకు ప్రతి క్వింటాల్కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పడం అయితే జరిగింది అలాగే రైతు రుణమాఫీ యొక్క అభ్యర్థుల లిస్టులను కూడా త్వరలో ప్రవేశపెడతామని చెప్పడం కూడా జరిగింది అలాగే రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో నవంబర్ ఇరవై ఐదు తారీఖు నుండి డిసెంబర్ ఐదు తారీఖు మధ్యలో రైతుల యొక్క ఖాతాల్లో జమ కావడం పక్కా అని తెలపడం జరిగింది వ్యూవర్స్ అందరూ గమనించాలి ఆర్ఆర్ అనాలసిస్ ఛానల్లో పంటలపై అవగాహనతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఎటువంటి ఆన్లైన్ సర్వీసెస్ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మీకు క్లియర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్